నమస్తే, నేను మీ రాధ. మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే అక్కడ సింధూరం ఉంటుంది. సింధూరమే ఎందుకుంది, దాని గురించి తెలుసుకుందాము. ఒకానొక సమయంలో హనుమంతుడు శ్రీరామచంద్రుని చేరి అడిగాడంట, మా తల్లి సీతమ్మనుదుట సింధూరం ధరించడానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు. శ్రీరాముడు చిరునవ్వు నవ్వి హనుమంతుని చేరవిరిచి, సీతాదేవి నుదుట సింధూరం ధరించడానికి కారణం ఉంది. శివధనుస్సును విరిచి సీతాదేవిని వివాహమాడే సమయంలో ఆమె పాపిటనే సింధూరాన్ని ఉంచాను. అది మొదలు సీతమ్మ ప్రతినిత్యము తన పాపిట సింధూరాన్ని ధరిస్తోంది. అది మొదలు నేను సీతమ్మకు వసుడనయ్యాను. మా అన్యోన్యతకు కారణం సీతమ్మ తన పాపిట సింధూరం ధరించటమే అని వివరించాడు. హనుమంతుడు శ్రీరాముని మాటలు శ్రద్ధగా విన్నాడు. ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా అంగడికి పోయి ఒక వర్తకుని వద్ద గంధ సింధూరం తీసుకొని నల్ల నువ్వుల నూనెలో కలిపి తన శరీరం మొత్తం పూసుకున్నాడంట. సీతమ్మ నుదుట ధరించిన చిటికెడు కుంకుమకే అంత మహత్యం ఉంటే, తాను శరీరం మొత్తం సింధూరం రాసుకోవడం వల్ల ఇంకెంత ఫలితం లభించునో కదా అని ఆలోచించుకొని హుటాహుటీన రాముని దర్శించి వినయంతో రామునికి నమస్కరించి, స్వామి, సీతమ్మ చిటికెడు సింధూరం పాపిట ధరిస్తేనే మీరు అమ్మ వశమయ్యారు కదా, ఇప్పుడు నేను గంధ సింధూరం ఒళ్ళంతా ధరించాను, మీరు ఇక నా వసులై ఉంటారు కదా అని అమాయకంగా ప్రశ్నించాడు. దానికి శ్రీరాముడు చిరునవ్వు నవ్వి, హనుమా, ఈరోజు మంగళవారం, నన్ను వశం చేసుకోవాలనే కోరికతో నువ్వు శరీరం మొత్తం గంధ సింధూరం పూసుకున్నావు. ఇది మొదలు ఎవరైతే మంగళవారం భక్తి శ్రద్ధలతో నిన్ను పూజించి నల్ల నువ్వుల నూనెతో కలిపిన గంధ సింధూరాన్ని నీకు సమర్పిస్తారో అట్టి వారికి ఏ కష్టం రాకుండా నేను కాపాడతాను, ఇది నేను నీకిస్తున్న వరం అని చెప్పాడు. కావున ఎవరైతే మంగళవారం హనుమను పూజించి స్వామికి గంధ సింధూరం పూసి దానిని నుదుట బొట్టుగా ధరిస్తారో వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి దయ వలన హనుమంతుని కృప వలన సకల కష్టములు నశించుననుటలో సందేహమేమీ లేదు. జై శ్రీరామ్, జై రామ్, భక్త హనుమాన్. విన్నారు కదా, నాకు ఇప్పటివరకు ఈ విషయం తెలియదు, మీకు కూడా చాలామందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ విధంగా మనకు తెలుసుకునే అవకాశం కలిగింది. దీన్ని షేర్ చేయండి, అందరూ తెలుసుకునే అవకాశం కల్పిద్దాము. ఉంటాను, థ్యాంక్ యూ.